అందరికీ నమస్కారం. ఫస్ట్, ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్గా దీన్ని రిసీవ్ చేసుకుని ఈ సినిమాని చూసి మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేయగలిగిన నాకు ఆప్షన్ ఇచ్చిన, నాకు ఈ అదృష్టం ఇచ్చిన మొత్తం తెలుగు ప్రేక్షకులకి, ఇతర భాషల ప్రేక్షకులకి, ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అలాగే నేను ఒక్క మెసేజ్ చదువుతాను. ఇది ఒక 1.5 ఇయర్ బ్యాక్ జూలై 26th నేను ట్విట్టర్లో పెట్టిన ఒక మెసేజ్. మై డియరెస్ట్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ పీపుల్ టు బి అ లిటిల్ పేషెంట్ అబౌట్ ద నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ బికాస్ ఇట్ విల్ టేక్ అ వైల్ మోర్. ఐ వాంట్ టు జెన్యున్లీ డెలివర్ అ గుడ్ ఫిలిం. ఇట్ టేక్స్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక మీమ్ పంపించాడు ఒక వ్యక్తి, నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఈ నేను పెట్టిన మెసేజ్కి రిప్లై ఏంటనేది బర్నీ గారు డైలాగ్లోనే చెప్తారు. చెప్పి మరీ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈడు మగాడ్రా బుజ్జి. అది నాకు చాలా ఇష్టమైన తిరుగుతుంది గారు డైలాగ్. ఎంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ, నా ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఇది నా ఫ్యాన్సే కాదు, ఇతర హీరో ఫ్యాన్స్ కూడా దీన్ని చాలా ఇష్టపడి మంచి మంచి దీని గురించి రివ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ లవ్ నాకు అందింది. థ్యాంక్ యూ. నాకు తెలుసు నేను థ్యాంక్ యూ మీటప్పుడు దాదాపు అరగంట సేపు మాట్లాడాను. ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఒక్కొక్కరి గురించి ఒక మాటే చెప్తాను, కానీ ద బెస్ట్ మాట చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ, ఇక్కడ చాలామంది లేరు బట్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. యు ఆల్ వర్క్ సో మచ్. ఐ స్టార్ట్ విత్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. నేను చాలా విన్నాను కానీ ఫస్ట్ టైం చూశాను. సార్, మనం కలిసి చాలా చాలా సినిమాలు చేయబోతున్నాం, నేను ఇంతకంటే ఏం చెప్పలేను, మీరు అర్థం చేసుకున్నా అంత నచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్, నేను ఆర్య సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. అప్పుడు 2, ఇప్పుడు పక్కన వస్తున్నా అప్పటి ఆల్మోస్ట్ 20. నా 20 సినిమాల్లో నన్ను చాలామంది నార్త్ ఇండియాలో నేను చేసే ఫైట్లు చాలామంది ఇష్టపడతారు. ఇంత పెద్ద పన్నీ అంటే సినిమాలో ఖచ్చితంగా ఫైట్స్ ఉంటాయని నన్ను ఎంతో కొంత ఒక యాక్షన్ ఇమేజ్ ఇవ్వటానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఉంటే అన్డౌటెడ్లీ ఐ గివ్ టు రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ. అండ్ బ్రహ్మానందం గారికి, ఇవాళ మా తాతయ్య గారి గురించి మాట్లాడినందుకు నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆయనే అడిగారు తాతగారి గురించి ఒక్క మాట చెప్పాలయ్యా ఈ టైంలోని. అలాంటి బ్రహ్మానందం గారు మాట్లాడినందుకు, అలాంటి బ్రహ్మానందం గారి దగ్గర నా మాట నిలబడినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ సునీల్ గారు, నేను కలిసి బోర్డ్ రూమ్లో సీన్కి నేను థియేటర్లో చూసిన రియాక్షన్, సునీల్ గారు ఆయన ఒక మాట అన్నారు, సార్ మన ప్రతి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అని. నిజం సార్, థ్యాంక్ యూ. మన ప్రతి కాంబినేషన్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సునీల్ గారు. అంటే నేను ఒక్కనే డ్యాన్స్ చేస్తే నాకు సపోర్ట్ ఉండేది కాదు, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అంత బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరన్నా టెక్నీషియన్స్ మర్చిపోతే నాకు క్షమించండి. నేను మెయిన్గా చెప్పాల్సింది కెమెరామెన్ పిఎస్ వినోద్ గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. వినోద్ గారు, మీరు లేకపోతే సినిమా ఈ రేంజ్ ఉండేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ గారు. తమన్ గురించి నేను ఒకటే చెప్పగలను, తమన్ నీ మ్యూజిక్ విని నేను చాలా ఇష్టపడే ఒక ఆడియన్ నేను. యు కెన్ సే ఐఎమ్ సంబడీ హూ అడ్మైర్స్ యువర్ నీ మ్యూజిక్ అడ్మైరర్ నేను. నా సినిమా ద్వారా నువ్వు కిరీటం పెట్టుకుంటావు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో కిరీటం పెట్టినందుకు బ్రదర్ చాలా చాలా హ్యాపీ. ఐ రియలీ నువ్వు పెట్టే ఎఫర్ట్కి
నువ్వు ఎంతో ఎఫర్ట్ పెడతావు, ఇవాళ ఎఫర్ట్ అంతా అక్యుములేట్ అయ్యి ఒక ఆల్బమ్లో వచ్చినప్పుడు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే చాలామంది ఉన్నారు, మా బావ అప్పుడు ఇప్పుడు ఒకటే మాట, మా బావ బిగ్ బాస్లో ఉన్నా, మా బావ పబ్లో ఉన్నా, మా బావ షూట్లో ఉన్నా, మా బావ సక్సెస్ పార్టీలో ఉన్నా, మా బావ అమ్మాయితో ఉన్నా, మా బావ ఒక్కడే ఉన్నా, మా బావ వైబ్ ఒకటే ఒకే వైబ్లో ఉంటాడు. అండ్ ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ ఎవరు చేయాలంటే హర్ష గారు చేస్తే బాగుంటుందని త్రికం గారు అన్నారు. నిజంగా హర్ష గారు చేస్తే బాగుంటుందని అనుకున్నాను, అది నేను స్క్రీన్ పైన చూశాను. అండ్ నేను ఎంతో అడ్మైర్ చేసే యాక్టరు అలాంటి హర్ష గారు, వెన్ హీ జస్టిఫైడ్ హిస్ రోల్ ఇట్ గేవ్ మీ గ్రేట్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ గ్రేట్ సపోర్ట్ ఇన్ టు దిస్ ఫిల్మ్ హర్ష గారు, థ్యాంక్ యూ. అండ్ ఇకపోతే మా కాంబినేషన్ జూలైతో స్టార్ట్ అయింది, సన్ ఆఫ్ సత్యమూర్తితో పెరిగింది, ఈ సినిమాతో నిలబడిపోయింది, హ్యాట్రిక్ కొట్టిన మా రాజేంద్ర ప్రసాద్ గారితో మళ్ళీ మరోసారి సినిమా హిట్ కొట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. యువర్ లైక్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఎంత ఇష్టపడతారు, మీరెంత దీవిస్తారు నా వెనకాల నాకు తెలుసు, ఆ ప్రేమ నాకు తగులుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆర్పి గారు. సుశాంత్, నాకు మొత్తం సినిమాలో ఒకటే కోరిక ఉండేది, ఈ సినిమాలో సుశాంత్ ఎలాగైనా ఒక్క మూమెంట్ స్కోర్ చేసి అందరి దగ్గర వాహ్ అనిపించుకోవాలి. ఎందుకంటే తన కథ వినకుండా ఈ సినిమా ఓకే చేశాడు, తనకి ఏదో ఒక స్కోర్ ఉండాలి. వెళ్ళిపోయేప్పుడు అందరు ఆడియన్స్ సుశాంత్ ఈ సినిమా భలే చేశాడే అని అనిపించుకున్నాను. ఒక్క మూమెంట్ రావాలనుకున్నాను. తన లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్పి కొడితే ఫీల్ అవుతారు అంకుల్ అని చెప్పి నడుస్తూ ఉంటే అందరు క్లాప్స్ కొట్టారు. అక్కడ ఐ ఫెల్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను ఏం కోరుకున్నానో నీకు అది వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్. ఎందుకంటే నేను ఏం కోరుకున్నానంటే రెండు విషయాలు కోరుకున్నాను. నువ్వు ఒకటి సినిమా చేయాలి కోరుకున్నాను, నువ్వు ఒప్పుకున్నానంటే నీకు పేరు రావాలని కోరుకున్నాను. రెండు వచ్చినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. జూలై చేసాం, హారికా హాసిని బ్యానర్ స్థాపించాం, సన్న సుత్తిమొత్తి చేసాం, మూడో సినిమా చేసాం, మూడు సక్సెస్ఫుల్ సినిమా హ్యాట్రిక్ కొట్టాము. వాళ్ళ గురించి నేను ఒకటే చెప్పగలను, సినిమా బాగుండాలి ప్రతి హీరో ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు, కానీ ఆయన తీసిన నాతో తీసిన ప్రతి సినిమా హీరో మన ఇంత స్థాయి పెంచాలి ఈ సినిమాతో అనుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాకృష్ణ గారు, నేను ఎంతకంటే చెప్పలేను. ఇంకా మా ఫాదర్ గురించి చెప్పాలి, ఖచ్చితంగా ఇప్పుడైతే ఎమోషనల్ అవ్వను, సమస్య లేదు. ఈ సినిమాలో ఆయనకు బాగా డబ్బులు రావాలి, అన్ని చోట్ల ఓవర్ఫ్లో రావాలి. ఆయన స్విమ్మింగ్ పూలే కాదు, నేను కట్టుకోబోయే కొత్త ఇంటికి కూడా స్విమ్మింగ్ పూల్ కట్టాలి. ఆయన వచ్చిన ఓవర్ఫ్లోర్లో ప్రాఫిట్లో పర్సంటేజ్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. నీకు డబ్బులు రావాలి డాడీ, అందులో కోరుకునే వాళ్ళు నాకంటే ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి నాకంటే కోరుకునేవాడు ఎవడు ఉండడు. ఆల్రెడీ బోల్డ్ వస్తుందని అర్థం అవుతుంది, మనం మళ్ళీ కొంచెం రిగ్యులర్ మొత్తం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను కొంచెం స్నేహ పెట్టి బెదిరిస్తాను. నేను స్నేహ అయ్యాను, పిల్లలందరూ కింద వచ్చి కొంచెం డ్రామా చేసినా సరే కొంచెం డబ్బులు లాగేస్తాను. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా చాలామంది ఆడవారు చేశారు, ఈశ్వరి గారికి, నాకు ఎంతో ఇష్టం ఆర్టిస్ట్ రోహిణి గారికి, అండ్ నాకు నేను అడ్మైర్ చేసిన వండర్ఫుల్ ఆర్టిస్ట్ హాబు గారికి, అండ్ ఈ సినిమాలో చేసిన నివేత గారికి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పూజ, నువ్వు నా గురించి ఎక్కువ మాటలు చెప్పలేదు, ఒక్క మాటలో తేల్చేసావు. నేను ఐ నో ఒక హీరోతో పనిచేస్తూ 4-5 హీరోలతో సినిమాలు చేస్తూ స్టిల్ ఒక హీరో ఫ్యానే అని చెప్పటం ఒక హీరో అని చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ. నేను నువ్వు నా ఫ్యాన్ అన్నావు కాబట్టి నేను చెప్పట్లేదు ఈ మాట. నేను నిన్న నైట్ స్క్రీన్లో నేను చూసినప్పుడు, నేను డీజే చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, చాలా బాగా చేస్తుంది అమ్మాయి, ఈ అమ్మాయితో ఇంకొక సినిమా. నేను బేసిక్లీ సీ హీరోని రిపీట్ చేయాలంటే కొంచెం భయపడతాను, ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే నేనే 20 సినిమాలు చేశాను, నేనే కొంచెం పాత, నేను ఒక కొత్త అమ్మాయితో కనపడితే నేను కొత్తగా కనపడతాను నాకు ఫీలింగ్ ఉంటుంది. సో అందుకు ప్రతిసారి కొత్త అమ్మాయిని పెట్టుకుంటూ ఉంటాం. కానీ రిపీట్ చేసినా బాగుంటుంది అనిపించిన హీరోయిన్,
ఫస్ట్ టైం నా కెరీర్లో నేను ఒక హీరోని రిపీట్ చేశాను. ఆ తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత నాకు షూటింగ్ అప్పుడు కూడా అనిపించలేదు, సినిమా చూసిన తర్వాత మరోసారి రిపీట్ చేసినా తప్పు లేదనిపించిన హీరోయిన్లో. ఇంతకంటే నేనేం చెప్పలేను. అండ్ తిరుకుం గారు చాలా కష్టం తెలుసా, ఎందుకంటే అందరం మాట్లాడేసిన తర్వాత లాస్ట్లో మాట్లాడి అన్నీ మ్యాచ్ చేయాలంటే, అందులో ఆయన మాట్లాడిన తర్వాత మ్యాచ్ చేయాలంటే మన వల్ల కాదు. నేను ఒకటే కోరుకున్నా ఈ సినిమా, నా లాస్ట్ సినిమా తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి, పెద్ద ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి. నేనేదో ఎప్పటి నుంచో కోరిక ఉండేది ఒక పెద్ద సినిమా పడాలి, ఒక పెద్ద సినిమా పడాలి. ఆ పెద్ద సినిమాని క్రియేట్ చేసేది ఎవరు నాకు ఎవరు, ఒక ఎంటర్టైనర్ సినిమా చేయాలి అని అది చాలా పెద్దగా ఉండాలి, చాలా లార్జ్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కావాలి, ఏదో చిన్న ఎంటర్టైనర్ ఫిల్మ్ కాదు. దానికి ఎవరైతే బాగుంటారో నాకు ఉంటే అప్పుడు నా మైండ్లో ఓన్లీ తిరుకుం గారు కోరికే ఉండేది. నేను తిరుకుం గారు అందరు నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, నేను తిరుకుం గారు కలిసినప్పుడు మామూలుగా చేసేప్పుడు కథకి ఇంపార్టెన్స్ ఇస్తాం, కరెక్టే 100% స్క్రిప్ట్ ఇస్ ద కింగ్, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. కానీ ఐ వుడ్ లైక్ టు మేక్ అ స్మాల్ ఎగ్జెంప్షన్ హియర్. నేను ఈ సినిమా చేసేప్పుడు మాత్రం ఒకటే అనుకున్నా, త్రివిక్రమ్ గారు నేను కలిస్తే చాలు, మా ఇద్దరు మైండ్ సెట్స్ కరెక్ట్గా ఉంటే చాలు, మైండ్ సెట్స్ బాగుంటే, ఎందుకంటే ఆయనే స్క్రిప్ట్ రైటర్ కాబట్టి స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ వస్తుంది, ఖచ్చితంగా మంచి ఫిల్మ్ చేస్తాం, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో కనుక్కుందాం, నన్ను కలిస్తే త్రివిక్రమ్ గారు నేను కలిసి అని అన్నారు సార్. ఎలా ఉన్నట్టు మనం హ్యాపీగా ఉన్నాం సార్, మన సరదాగా ఉన్నాం, మన సరదాగా సినిమా చేద్దాం, ఎక్కువ ఆలోచించకుండా చేద్దాం, జనాలు కూడా మన జెన్యునిటీకి కనెక్ట్ అవుతారు సార్, ఇదే నమ్మి చేద్దాం అన్నా, అదే నమ్మి చేసాం, అదే కనెక్ట్ అయింది, అలాగే స్క్రిప్ట్ వచ్చింది, అలాగే ట్రూ టు ద పాయింట్, ఎంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా కూడా అదే పాయింట్ మీద మేము ఇద్దరు స్టిక్ అయ్యాం, నేను ఎన్నిసార్లు డీవియేట్ అయినా ఆయన నాకు ధైర్యం ఇస్తున్నారు సార్. నేను ఎప్పుడు అనే మాట మళ్ళీ ఇంకొక్కసారి అంటాను, టెక్నీషియన్స్ చాలా బాగా చేయొచ్చు, ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఎరగదీసేయచ్చు, ఆడియో బ్లాక్ బస్టర్ అవచ్చు, అన్నీ చేసి డైరెక్ట్ డెలివర్ చేస్తే డెడ్ బాడీకి డెకరేషన్లా ఉంటుంది, ఇదంతా ఎంత ఎంత అలంకరిస్తే అంత అసహ్యంగా ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఫెయిల్ అయినా ఈ బాడీకి లైఫ్ ఇచ్చేది మాత్రం ఒక డైరెక్టరే, డైరెక్టర్ ఇస్ లైక్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇది మన హ్యాట్రిక్ కాంబినేషన్, నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా దిస్ ఇస్ అ లాంగ్ గోయింగ్ ప్రాసెస్, దిస్ ఇస్ జస్ట్ వన్ పంక్చుయేషన్ మార్క్, ఈ హ్యాట్రిక్ అనేది జస్ట్ పంక్చుయేషన్, ఇట్స్ అ కమ్మ అంతే. అండ్ ఇంకెవరి గురించి అయినా మాట్లాడుతూ ఈ కంగారులో మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. ముఖ్యంగా ఆర్టిస్ట్ మురళీ శర్మ గారి గురించి చెప్పాలి, నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, అలాంటి ఆర్టిస్ట్ బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పడతాం, నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మురళీ శర్మ గారు ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ దట్ యూ గేవ్ మీ, దట్ కెన్ ఎలివేట్ మై ఓన్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లాస్ట్లో ఒకటే విషయం చెప్పేసి వెళ్ళిపోతాను, మొన్న ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఏమండి నెపోటిజం గురించి వెళ్ళాలంటే ఎలా ఫీల్ అవుతారు. నెపోటిజం అంటే తెలుగు వాళ్ళకి అర్థం కావాలంటే నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ నా మాటలో నేను చెప్తాను. బంధుప్రీతి ఇస్ వన్ సినోనిమ్, అంటే ఒకే ఫ్యామిలీలో ఇన్నే జనరేషన్స్గా వచ్చి మీరు ఒక్కళ్ళు హైజాక్ చేసేసి టాలెంట్ రానివ్వకుండా అని అటాక్ చేసే కొంతమంది ఒక ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళందరినీ ఈ వర్డ్ని ఇట్స్ అ నెగిటివ్ వర్డ్, ఇట్స్ కాల్డ్ నెపోటిజం. నేను దాన్ని ఏమంటానంటే ఎస్, ఒక పూజారి తన జీవితం అంతా దేవుడికి అంకితం చేశాడు, వాళ్ళ కొడుకు అంకితం చేశాడు, వాళ్ళ మనవడు అంకితం చేశాడు, మేము కూడా మా ప్రేక్షక దేవులకి అంకితం చేస్తున్నాం, మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను చేస్తాను. ఇది నెపోటిజం అనుకుంటే ఎస్, వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ తెలుగు పీపుల్ అండ్ ద ఆడియన్స్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ అండ్ ఫర్ ద జనరేషన్ టు కమ్ అవర్ సరెండరింగ్ టు ద పీపుల్ ఫర్ ఎవర్ ఇఫ్ యూ కాల్స్ ఇట్ అవర్ డివోషన్ టు ఎంటర్టైన్ యూ నెపోటిజం, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెపోటిజం ఫ్రమ్ ద అలూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేనే మీ బితిర్ సతీ. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా. ఆ ఫుల్ డేట్లు వస్తాయంట,
మీరైతే గంట గుర్తు కొట్టండి. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తికేయ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రాహుల్ సిప్లిగన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. హాయ్, దిస్ ఇస్ డైరెక్టర్ బాబీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. హాయ్, దిస్ ఇస్ నిక్కీ తంబోలి. డు సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ అలీరజా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. డు సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్.